press the bell icon on the YouTube app and never miss another update. Hello friends, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూసారు కదా, ఇవాళ రోజు వీడియోలో కూడా మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ యాప్ అయితే చెప్తాను. సో దాని ద్వారా మీరు ఇంట్లో కూర్చొని ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ రోల్ ద ఇంట్రో. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోలో ఉపయోగించిన యాప్ యొక్క లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచాను. అక్కడ నుంచి మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేస్తే మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక సింపుల్ గేమ్ అయితే ఆడాల్సి వస్తుంది. సో అది 1-on-1 బ్యాటిల్ అనమాట. ఆ గేమ్ ఆడడానికి అకౌంట్లో సమ్ మనీ అయితే ఉండాలి. ఇక్కడ మనీ అన్నానని చెప్పి ఎక్కువ అమౌంట్ అయితే ఉండక్కర్లేదు, జస్ట్ ఒక అకౌంట్లో 10 రూపీస్ ఉంటే సరిపోతుంది. సో దానికోసం మీరు కింద కనిపిస్తున్న వాలెట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు 50, 100, 300 అని చూపిస్తుంది. సో మీరు అక్కడ బై హ్యాండ్ 10 అని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత పే విత్ పేటిఎం అనేది టైప్ చేయండి. టైప్ చేసిన దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేటిఎం ఉన్న వాళ్ళు పేటిఎం ద్వారా పే చేయండి, లేకపోతే యూపీఐ ద్వారా అయినా మీరు పే చేసుకోవచ్చు. యూపీఐ ఐడి ఇచ్చేసినట్టయితే ఇక్కడ నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది యూపీఐకి. సో దాన్ని యాక్సెప్ట్ చేసేసినట్టయితే ఇక్కడ మీకు అక్కడ నుంచి మనీ అయితే కట్ అయ్యి అక్కడికైతే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక 10 రూపీస్ అయితే నేను ఇక్కడ పే చేస్తున్నాను దానికి. సో అయిపోయిన తర్వాత మళ్ళీ మీ బ్యాక్ వచ్చేసినట్టయితే మీకు యాప్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు యాప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ప్లే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంత అమౌంట్ పెడితే ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడ మీకు డెమోకి ఒక 10 రూపీస్ పెట్టి అయితే చూపిస్తాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది, ఎస్ అని అయితే క్లిక్ చేస్తే. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక అపోనెంట్ అయితే సెలెక్ట్ అవుతారనమాట. ఇక్కడ మీరు ఒక 45 సెకండ్స్ ఒక గేమ్ అయితే ఆడాల్సి ఉంది. ఆ గేమ్ అనేది పెద్ద కష్టమైతే కాదు. ఇక్కడ చూసారు కదా, పైన మీకు ఒక ఇమేజ్ అయితే చూపిస్తారు, కింద కూడా మీరు సేమ్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేయాలన్నమాట. సో 45 సెకండ్స్లో ఎవరైతే ఎక్కువ ఇమేజెస్ని సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి మెనీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి సెలెక్ట్ చేయకుండా ఉండొచ్చు, రాంగ్ ఆప్షన్స్ అయ్యి ఉండొచ్చు కొన్ని కొన్ని. బట్ మీరు కనుక ఒక 45 సెకండ్స్ ఒక ప్లేస్లో కూర్చొని సెలెక్ట్ చేసినట్టయితే ఈజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్లో ఎటువంటి ఇది కూడా ఉండదన్నమాట, జెన్యున్గా పేమెంట్ అయితే వస్తుంది. అది కూడా మీకు ఆన్లైన్లో అది కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను. ఒక 5 సెకండ్స్ చూసారు కదా, నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ కొన్ని కొన్ని తప్పులు చేసినా కూడా నాకు 97 పాయింట్స్ అయితే వచ్చినాయి. అండ్ ఆపోజిట్ పర్సన్కి ఒక 36 పాయింట్స్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ మనం గెలిచాము. సో మనం గెలిచాం కాబట్టి మన అకౌంట్లో మనీ అయితే ఉంటుంది. సో మనం మనీ అయితే విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకోవడానికి మళ్ళీ బ్యాలెన్స్ సెక్షన్ మీద క్లిక్ చేసి విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎలా విత్డ్రా చేసుకోవాలని చెప్పి అడుగుతుంది, ఫోన్పే, యూపీఐ, పేటిఎం ఆర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి. సో మీరు ఎలా విత్డ్రా చేసుకోవాలో దాని మీద క్లిక్ చేసేసి మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవాలనుకుంటారో అడుగుతుంది. ఆ అమౌంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది, అంత అమౌంట్ అనేది మీ అకౌంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో నా ఫోన్పే అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫోన్పే ఓపెన్ చేసి నేను ఇక్కడ 8 రూపీస్ అయితే విత్డ్రా చేశాను, అది మీకు చూపిస్తాను. హిస్టరీ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ హిస్టరీ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు 8 రూపీస్ రిసీవ్డ్ ఫ్రమ్ రెస్ అని చెప్పేసి 2 సెకండ్స్ బ్యాక్. సో మీకు అమౌంట్ అనేది వితిన్ సెకండ్స్లో అయితే పడిపోతుంది, మీరు ఎటువంటి భయం అయితే పెట్టుకోకలేదు. అండ్ వన్ థింగ్ నేను కన్ఫర్మ్ చేసుకోవాలి ఏంటంటే, ప్రతి ఒక్క యాప్ నేను కొన్ని వేజెస్ అయితే చేశాను మనీ ఎండింగ్ మీద. అండ్ ప్రతి ఒక్కటి కూడా నేను ట్రై చేసిన తర్వాత మా ఫ్రెండ్స్కి కూడా నేను షేర్ చేస్తాను, వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, మనీ వస్తుంది అంటేనే నేను యాప్స్ అనేది సజెస్ట్ చేస్తాను. అండ్ నేను ప్రమోట్ చేస్తున్నాను అనేది మీరు అనుకోకూడదు, ఎందుకంటే నాకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒకవేళ మీకు వీడియో నచ్చి షేర్ చేస్తే త్వరగా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తరుణ్ క్రియేషన్స్.